नमस्ते मन तेलंगाणा सीएम के चंद्रशेखर राव गारु कल्वाकुंट्ल चंद्रशेखर राव चाला रोजुल तर्वात मल्लोकसारी फार्म हाउस नुंचि बयटिकि वच्चारु तन चदिविन अंटे 80,000 पुस्तकालु चदिवानानि दादापु 5-6 ఏళ్ల क्रितं प्रकटिंचारु इप्पटिकवि कनीसं 100,000 दाका अय्युंडोच्चु तानु चदिविन 100,000 पुस्तकाल नुंचि ग्रहिंचिन ज्ञानंलो कोंतनु कोंतलो कोंत मनकु अंदिंचे प्रयत्नं चेशारु पुक्किट्लने आयनकु अलवाटे ఓ 100 సామెతలను బట్టి బట్టి తన స్పీచ్ను హైలైట్ చేసుకుంటారు. అంటే రాజకీయ విమర్శలు ఎట్లాగో ఈ సన్నాసులు దద్దమ్మలు ఇవి ఉండనే ఉంటాయి. ఈసారి కూడా తన ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీని అలాగే దేశం నేలుతున్న మోదీని నరేంద్ర మోదీ ప్రధాని మోదీని విమర్శించారు. అయితే కేసీఆర్ గారికి ఒక ఉద్యమక నేను కూడా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను ఒక జర్నలిస్ట్గా కొన్ని ప్రశ్నలని కాదు ఎందుకు కేసీఆర్ మరీ అంత దిగజారిన భాష వాడుతున్నారు చాలా అభ్యంతరకరంగా ఉంది బీజేపీనే మోదీని విమర్శించుకోండి కానీ దేశాన్ని ధర్మాన్ని చులకన చేస్తున్నారు కేసీఆర్ గారు గతంలో కూడా చాలా సార్లు పుల్వామా గురించి మాట్లాడారు పుల్వామా దాడి గురించి మాట్లాడుతూ సైన్యం త్యాగాన్ని తక్కువ చేస్తారు హిందూగళ్ళు బొందుగళ్ళు అన్నారు నిన్నేమో జోగులాంబన మోదీ ఏదో జోగులాంబ తన ప్రసంగంలో అన్నారని జోగులాంబన ఆ అంబన ఈ అంబన అంట ఇంకా ఆయన దాదాపు 2.5 గంటల పైనే అనుకుంటా ఆయన ప్రసంగం ఉన్న ఆయన ప్రెస్ మీట్ కొనసాగింది సాహిత్యానికి సంబంధించినవి మాత్రమే చదివినట్టున్నారు కానీ లెక్కలు ఆయన అసలు చదవనట్టున్నది ఎందుకంటే మాట్లాడితే కొన్నేళ్ళుగా కొన్నేళ్ళుగా చూస్తుంటే కేసీఆర్ మాట్లాడితే చాలు జీడిపి అంటున్నారు అంటే అలాంటి పెద్ద పెద్ద పదాలు తెలంగాణ ప్రజలకు సామాన్యులకు తెలువవనే కదా ఆ లెక్కలైనకు అర్థమనే అర్థం గావు అనే కదా ఆ దేశ జీడిపి అంటుంది ఈ దేశ జీడిపి శ్రీలంకదంత పాకిస్తాన్ దంత నేపాల్ దంత బంగ్లాదేశ్ దంత మన దేశ జీడిపి ఏంది ఇట్లుంది అసలు జీడిపి అంటే సామాన్యులకు అర్థం కాదు అని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం 140 కోట్ల జనాభా గల భారతదేశ జీడిపితో 10-15 కోట్లు లేదా అంతకన్నా తక్కువ జనాభా ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి వాటితో ఆయన తరచూ పోలుస్తుంటారు నిజంగా హాస్యాస్పదం అదే సమయంలో ఆయన మాట్లాడితే చైనా అంటారు చైనాతో పోలుస్తుంటారు కదా కేసీఆర్ గారు మీరు మరి చైనాలో పాలసీలు ఎట్లుంటాయి అక్కడ ప్రభుత్వ విధానాలు ఏందో కూడా ఆ దేశ విధానాలు ఏందో కూడా మీకు తెలియదా తెలియకపోతే తెలుసుకోండి సార్ అక్కడ చట్టాలు కార్మిక చట్టాలే గానివ్వండి అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉంది భారతలో విధానాలతో ఒకసారి పోల్చుకోండి అతిపెద్ద 140 కోట్లు ఉన్న ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేశంతో ఓ నియంత పాలిస్తున్న దేశాన్ని పోలిస్తే ఎట్లా మీరు పొని అక్కడలాగా విధానాలను మార్చుకుందామా మరి చైనాకు శాశ్వత అధ్యక్షుడు ఉన్నాడు కదా అక్కడలాగా కేవలం అధ్యక్ష ఎన్నికలు మాత్రమే నిర్వహించుకుందామా ఏది పోరాడారు కదా తెలంగాణను పోరాడి సాధించారు కదా అదందరూ ఒప్పుకుంటాము తెలంగాణ కోసం మీరు పోరాడారు తెలంగాణ సాధనలో మీ పాత్రను ఎవరు తక్కువ చేయరు పోరాటం మరి అనుకున్నది పోరాడి నేను తెచ్చినా చావు నోట్లో తలబెట్టినా అని అన్నారు సాధించుకున్నాం కదా మరి మీ వెంట మేము నడిచినాము సరే అదే చైనా 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 అంటారు కదా చైనా పాలసీలు అమలు చేద్దాం ఇక్కడ అధ్యక్ష ఎన్నికే మాత్రమే నిర్వహించేలా లేదా శాశ్వత అధ్యక్షుని దేశానికి ఉండాలని ఉద్యమించండి చూద్దాం మేమేంట మేము కూడా నడుస్తాం అప్పుడు నడిచినాం కదా అట్లనే అంటున్నారు కదా నేను చక్రం తిప్పుతా ఢిల్లీకి పోతా మెడల్ వంచుతా అని ఏవేవో మాట్లాడతారు ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా అధికార పక్షానికి పోటీగా ఒక యశ్వంత్ సిన్హాని నిలబెట్టారు ఆయనను గెలిపించేందుకు శ్రమ పడుతున్నారు మీరు ఏది ఇది కూడా తీసుకోండి మీరు ఫైట్ చేయండి చైనా తరహా విధానాలు తీసుకొద్దామని గెలిపిస్తాం మిమ్మల్ని రాష్ట్రపతిగా లెక్కలు చెప్తారు ఏంది హంగర్ ఇండెక్స్ అంటారు హ్యాపీ ఇండెక్స్ అంటారు నిజమే ఇండియా 111వ స్థానంలో ఉంది హంగర్ ఇండెక్స్ శ్రీలంక మీరు చెప్తారు 60వ స్థానంలో ఉంది 66వ స్థానం నిజమే బంగ్లాదేశ్ 76వ స్థానంలో ఉంది పాకిస్తాన్ 92వ స్థానంలో ఉంది హంగర్ ఇండెక్స్లో 101 స్థానంలో ఎక్కడో అట్టడుగున దాదాపు అట్టడుగున చిట్ట చివరిలో ఇండియా ఉంది ఆ లెక్కలు ఎందుకు సార్ మనకు వాస్తవం చూడండి ఏముంది ఇప్పుడు శ్రీలంకల పరిస్థితి ఏంది బంగ్లాదేశ్ల పరిస్థితి ఏంది పాకిస్తాన్లో ఎట్లుంది అంటే అంత ఎడ్డోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా జనాలు మీకు కనిపిస్తున్నారా కేసీఆర్ గారు సీఎం గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు హ్యాపీ ఇండెక్స్ గురించి చెప్తారు బంగ్లాదేశ్ నిజమే మొన్నటి హ్యాపీ ఇండెక్స్లో అంటే బంగ్లాదేశ్కు 99వ స్థానం ఇచ్చారు ఇండియాకు 131వ స్థానం ఏదో ఇచ్చారు శ్రీలంక 103 అంట
ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎట్లుంది అక్కడ బంగ్లాదేశ్ లో శ్రీలంకలో? ఆకలి చావులు వస్తున్నారు కదా, ఆకలి చావులు ఇంకున్నాయి కదా ఆ దేశాల్లో. హ్యాపీనా మన్ను మశానమా? ఎందుకు ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడతారు? ఎందుకు జనాల్ని మీరు ఎడ్డోళ్ళుగా చూస్తున్నారు, ఇంకా పిచ్చోళ్ళుగా చూస్తున్నారు? పర్ క్యాపిటా ఎకానమీ అన్నారు, అక్కడ తప్పుడు లెక్కలు అబద్ధాలు ఏమన్నట్టు మీ ప్రెస్ మీట్లో. పర్ క్యాపిటా ఇన్కమ్లో సిక్కిం దేశంలోనే ముందుంది అని ఓ 4 సార్లు అన్నట్టున్నారు పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చెప్తూ. కానీ గోవా మొదటి స్థానంలో ఉన్నది సార్. కానీ మీరు ఆ మాట చెప్పరు, ఎందుకంటే గోవా భారతీయ జనతా పార్టీ అంటే మీకు నచ్చని, మీకు ఇక్కడ మీకు ప్రధాన ప్రత్యర్థి అయిన పార్టీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మీరు దానికి అబద్ధాలు చెప్తారా? ఇన్ని లెక్కలు చెప్తున్న వాళ్ళు మీరు నిజాలు చెప్పాలి కదా పోనీ ఆ లెక్కలైనా. అంటే బీజేపీ ప్రభుత్వం కనుక ఉంటే అక్కడ ఆ పార్టీ అక్కడ రాష్ట్రము ఎందులోనైనా ముందుంటే మీకు చెప్పడం నచ్చదనమాట, మీకు నచ్చింది చెప్పుకుంటూ పోతారు. అదే అందరూ వినాలి, విలేకరులు సహా ప్రతి ఒక్కరము, మా జర్నలిస్టులమే కదా సామాన్య మనుషులు కూడా వింటూ ఉండాలి. ఇదేందని అడగొద్దు, అడిగితే మీరు జైల్లో వేస్తారు, కేసులు పెడితే జైల్లో వేస్తారు. సిఈఐసి డేటా ప్రకారం తెలంగాణ పర్ క్యాపిటా ఎంతుందండి? 278,833. మీరు చెప్పిన సిక్కిం 480,593, గోవా 491,351, సిక్కిం కన్నా ఎక్కువ. యూపీది కూడా మీరు మెన్షన్ చేశారు లెక్క చెప్పనట్టున్నారు, కానీ నేను చెప్తున్న యూపీ 71,471. అన్ని విధాలుగా దశాబ్దాల నుంచి వెనుకబడిన రాష్ట్రం అది, ఏది యూపీ. 25 కోట్ల జనాభా. ఇక్కడ ఎప్పుడో ఐటీ హబ్గా ఒక సాఫ్ట్వేర్కు స్వర్గధామంగా ఉన్నది తెలంగాణ. అన్నీ అమరిన స్థితిలో హైదరాబాద్ కేంద్రంగా మనం, మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రము. దానికి మీరు మొదటి తెలంగాణ ఏర్పడ్డాక మొదటి సీఎం అయ్యారు, రెండోసారి కూడా మీరే గెలిచారు, 8 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. తప్పుడు లెక్కలు చెప్తారు, పోయిపోయి యూపీతో ఎందుకు పోల్చుకుంటున్నారు? సరే మీరు యూపీని అంటున్నారు కదా అంత పెద్ద స్టేట్ని. గోవా పరిస్థితి ఏంటి, సిక్కిం పరిస్థితి ఏంటి? తెలంగాణతో దాదాపు గోవా పర్ క్యాపిటా ఇన్కమ్ రెట్టింపు ఉంది, సిక్కిం కూడా రెట్టింపు ఉంది. అసలు అట్లా పోల్చొచ్చా? మీరు ఇన్నేళ్ళు పాలిస్తున్నారు 8 ఏళ్ళుగా బంగారు తెలంగాణని, మీరు గోవాతో సిక్కింతో పోల్చుకుంటే సిగ్గు రావాలి కదా, సిగ్గుండాలి కదా మనకి. ఎవరు అసలు అట్లా పోల్చొచ్చా? మీరు పోల్చిండ్రు కాబట్టి అడుగుతున్నా. మీకు లెక్కలు చెప్పింది ఎవరు? 8 ఏళ్ళ నుంచి తెలంగాణ పర్ క్యాపిటా 2.90 లక్షలు, 2.92 లక్షల 90 వేలు. ఎందుకు ఇప్పుడు గోవాతో ఎందుకు పోల్చుకోరు, యూపీతో ఎందుకు పోలుస్తున్నారు? గోవా కూడా బీజేపీ పాలిత ప్రాంతమే కదా. ఇక మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాని సాక్షాత్తు ప్రధానిని అంటారు, కేంద్ర మంత్రులు అని అంటారు, అవతల పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు అని అంటారు, ఎవరిని వదలు. నూకలు తిన్నాడని పీయూష్ గోయల్ అన్నారు, నువ్వు గగ్గోలు పెట్టినారు, గోల్మాల్ చేసిందంటున్నారు. అసలు పాత లెక్కలే అప్పచెప్పలేదని ఆయన క్లియర్గా చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. దానికి బదులు లేకపోగా ధాన్యం ఉంటలేదని మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు మీరే, గందరగోళం రేపుతున్నారు మీరే. పీయూష్ గోయల్ పేరును మార్చేసి పీయూష్ గోల్మాల్ అంటున్నారు, ఇదేం తీరు తెలంగాణ సీఎం గారు? ఇంకోటి, ఎన్నిసార్లు మీ తండ్రి కొడుకులిద్దరు మంత్రి కేటీఆర్ గారు మీరు కరోనా వల్ల అభివృద్ధి ఆగిపోయింది, కొన్ని అధికారిక ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలాసార్లు చెప్పినారు మీరు కరోనా వల్ల అభివృద్ధి ఆగిపోయింది, లేకుంటే అదే ఏది ఇదే ఏది, అంత పొడుగు చేస్తాం ఇంత పొడుగు చేస్తాం, ఇది పూర్తయ్యేది అది పూర్తయ్యేది అన్నారు కదా. మరి అలాంటిది ఇంత పెద్ద దేశాన్ని ఏలుతూ ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు కరోనా ఉన్నంతకాలం మహమ్మారి విజృంభణ కొనసాగినంతకాలం ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చి ఫ్రీగా రేషన్ ఇచ్చి అన్ని రాష్ట్రాలకి, ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఒక క్రైసిస్లో కూరుకుపోతే బ్యాలెన్స్డ్గా ఇన్ని ఫ్రీలు ఇస్తూనే ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వాన్నో లేదంటే ప్రధానమంత్రినో అంటారు. అదేంటి మీ అంటే మీరు మీరు ఒక తీరు, అవతలలో ఒక తీరు, ఏదో సామెతలు ఉన్నాయి తెలంగాణలో, చాలా సామెతలు ఉన్నాయి. మీ అన్ని సామెతలు రాకపోయినా కొంచెం వచ్చు. పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడతారు, ఎంతుంది తెలంగాణలో, బయట ఎంతుంది? పాకిస్తాన్లో 200 ఉంది లీటర్కు, శ్రీలంకలో 470, నేపాల్లో 106, భారత్లో 95
కానీ మన దగ్గర అంటే లీటర్ కు దాదాపు 15 రూపాయలు ఎక్కువ ఉంది కేసీఆర్ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ముఖ్యమంత్రి గారు దీని సంగతి ఏంది అంటే అడిగే వాళ్ళు లేరు అడిగితే ఇందాకన్నట్టు అరెస్టులు చేస్తారు అన్నీ అధికమే ఇతర రాష్ట్రాలకన్నా పెట్రోల్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు అన్నీ ఎక్కువే మిమ్మల్ని అడగడానికి లేదు మీరు చెప్పింది మాత్రం వినాలి తెలంగాణ ప్రజలు మీ దృష్టిలో గొర్రెలు భాష మీరు మాట్లాడుతున్న భాష ఏదన్నా అంటే మా తెలంగాణలోని ఇట్లానే మాట్లాడుతారంట తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు ముఖ్యమంత్రి గారు సన్నాసులు దద్దమ్మలు ఇలాంటి మాట ఎవ్వరు మాట్లాడరు దేశ ప్రధాని అంటే మీకు గౌరవం లేదు మొన్న రాజ్యసభకి ఎన్నికైన ఒక ఎంపీని ఏదో కట్టప్ప అంటూ అవహేళన చేసిండు మొన్నటి నిన్నటి ప్రెస్ మీట్ గురించి మాత్రమే అంటున్నా ఓ సన్యాసాన్ని ఒక 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 సన్యాసి గతంలో మఠాన్ని నడిపి నిర్వహించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి దేశంలో ఉన్న ఒక అతిపెద్ద రాష్ట్రాన్ని ఏలుతుంటే లుంగి కట్టుకొని ఉంటాడు ఎవరైనా అంటారు తమిళనాడులో అధికార పార్టీకి చుక్కలు చూపుతూ ఏదో పార్టీలో దూసుకెళ్తుంటే ఆయనను పట్టుకొని వాడు వీడు అంటారు ఏం రాజకీయాల్లోకి అందరూ రావద్దా కుటుంబాలు కుటుంబ పాలన కుటుంబ పార్టీలు ఆ నాయకులు కొడుకులు పిల్లలు వారసులు సడ్డకులు బామ్మర్ది కొడుకులు వీళ్ళే రావాలా రాజకీయాల్లోకి వేరే వాళ్ళు రాజకీయాల్లోకి పార్టీలో చేరడానికి లేదా ఎందుకు అంత హేళన చేస్తారు మీరు అంటే ఏ గాడ్ ఫాదర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని నాయకులు ఎదుగుతున్న నాయకులు అంటే మీకు చూలకరనా మరి కేసీఆర్ గారు మీరంటే చాలా గౌరవం తెలంగాణ సాధనలో నిజంగా కూడా మీ పోరాటము మీ పాత్ర ఎవరు మరవలేనిది కాదనలేనిది కానీ అదే సమయంలో తెలంగాణ మీ ఒక్కరితోనే రాలేదు కేసీఆర్ గారు గుర్తుపెట్టుకుంటే మంచిది ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమంలో భాగస్వాములైనరు అన్ని పార్టీలు అన్ని సంఘాలు విద్యార్థులు నాలాంటి జర్నలిస్టులు కదం దొక్కిన మీ పిలుపుతో మీరే మీరు ముందుపడ్డారు నిజమే మీ వెనకాల మేమందరం వచ్చినాము పార్టీలు పక్కన పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోదండరాం సార్ కుల మతాలు పార్టీ జెండాలు ఎజెండాలు విధానాలు సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టేసి ఐక్యంగా తెలంగాణ కోసం పాటుపడి అందరం కలిసి సాధించుకున్నాం మీదే ఇంకా తెలంగాణ అంటే మీరే మీ వల్లే తెలంగాణ వచ్చిందన్నది మాత్రం అది నిజం కాదు అప్పుడు నిజంగానే కొందరు ఉద్యమంలో పాల్గొనని కొందరు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీ క్యాబినెట్లో మీ ప్రభుత్వంలో కీలక ఉద్యోగాల్లో కీలక పదవుల్లో ఉన్నారు కదా మీ భాష కానివ్వండి మీ తీరు మీకు మీలో ఒక ఫ్రస్ట్రేషన్ ఒక భయము ఒక ఆందోళన అందరికీ అర్థమవుతుంది మీరు వాడుతున్న భాష అస్సలు హుందాగలేదు వయసుకు తగ్గట్టు అస్సలు లేదు అబద్ధాలు చెప్తున్నారు పదే పదే అబద్ధాలు చెప్తున్నారు ఎక్కడే జీడిపి అంటారు ఏయో దేశాలతో పోలుస్తారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు ఏదో చెప్పబోతారు అవన్నీ ఎందుకు తెలంగాణ ఏం జరుగుతుంది చెప్పండి గుజరాత్ యూపీ గురించి ఎందుకు గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉంది పూర్తిగా తెలంగాణలో అది లేదు గల్లీ గల్లీకి బెల్ట్ షాప్ చెప్పెట్టి ప్రజలు కుటుంబాల సర్వనాశనం అవుతున్నాయి అమ్మాయిలు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలు భద్రంగా బయట తిరగలేని పరిస్థితి ఉంది వాటి గురించి పట్టించుకోండి కేసీఆర్ గారు నిన్న మొన్న కూడా ఒక సీఐ ఒక దంపతులను బెదిరించి ఒక మహిళను రేప్ చేసిన ఘటన ఒకటి జరిగింది దాని గురించి మీరు అసలు మాట్లాడలేదు మీరు ఇట్లాగే ఉంటే మీ భాష మీ తీరు మార్చుకోకుండా ఉంటే ఇప్పుడు శ్రీలంకలో ఎప్పుడు శ్రీలంకతో పోలుస్తారు కదా కేసీఆర్ గారు పదే పదే చాలాసార్లు మీరు శ్రీలంకతో పోల్చారు ఆ ఇండెక్స్ ఈ ఇండెక్స్ ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నారు కదా అదే గది పడుతుంది కేసీఆర్ మీకే కాదు ఎవరికైనా సరే ఇది ప్రజాస్వామ్యము దేశంలో చాలా చైతన్యవంతంగా ఉన్నారు ప్రజలు అందులో తెలంగాణలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు లేవు తెలంగాణ ప్రజలు నిజంగా సెంటిమెంటల్ ఫూల్స్ అమాయకులే కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మీ అంత 80,000 పుస్తకాలు చదువుకోకపోయినా చదువుకుంటున్నారు తెలివి నేర్చుకుంటున్నారు మీరు విమర్శ చేసుకోండి రాజకీయ పార్టీలను నాయకులను కానీ ప్రజలకు నిజాలు చెప్పండి ప్రజల కోసం పనిచేయండి ఈ డీజీ జీడిపీలు చెప్తే వీళ్ళకి అర్థం కాదు పిచ్చోళ్ళు ఏది పడుతుంది ఇంటరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఎవరికి తెలుసు అంటే అట్లా కాదు ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలుస్తాయి చాలా ఇబ్బందిగా ఉంది మీ భాష మీ తీరు మొన్న 2.5 గంటల ప్రెస్ మీటు దయచేసి ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి కేసీఆర్ గారు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా